వెల్కమ్ బ్యాక్. ఉల్లి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో కిలో ఉల్లిపాయలు 60 నుంచి 80 రూపాయల వరకు అమ్ముతున్నారు. నెల క్రితం కిలో ఉల్లిపాయలు 20 నుంచి 40 రూపాయల వరకు ఉన్న ఉల్లిగడ్డ ధర కేవలం 15 రోజుల్లోనే రెట్టింపైంది. కొన్ని చోట్ల కిలో 80కి పైగా విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు ఉల్లిపాయ ధరలు చూసి షాక్ అవుతున్నారు. ఇక వైజాగ్ వ్యాప్తంగా ఉన్న ఉల్లిపాయ రేట్లకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ్ అందిస్తారు. అనురాధ్, చెప్పండి, అక్కడ ఉల్లిపాయ ధరలు ఏ విధంగా ఉన్నాయి? సామాన్యులు ఏమంటున్నారు? ఇటు వ్యాపారులు ఏమంటున్నారు? ప్రస్తుతం మనం మార్కెట్ లో ఉన్నాము. ఉల్లి ధరలు చూస్తే కనుక నిన్నటి దాకా వంట నూనెలు కాగుతున్న పరిస్థితి చూసాము. ఇప్పుడు ప్రస్తుతం ఉల్లి కూడా ఘాటెక్కింది. దాదాపుగా కిలో ఉల్లిపాయలు 54 రూపాయలు రైతు బజార్ రేట్ చూపిస్తూ ఉంటే, మరి ఓపెన్ మార్కెట్ లో కిలో 65 రూపీస్ వరకు రేట్ వెళ్తుంది. దీంతో సామాన్యులు బడ్జెట్ ని మేనేజ్ చేయాలంటేనే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడే దాదాపుగా మనతో 1 కేజీ ఉల్లిపాయలు కొన్న ఒక పర్సన్ ఉన్నారంటే, ఇంతకు ముందు ఒకేసారి మార్కెట్ కు వస్తే కిలోల లెక్కన అన్ని కొనుక్కొని వెళ్ళేవారు, కానీ ఇప్పుడు బడ్జెట్ చూస్తే కనుక చాలా భారీగా ఉంది. ఈ రేట్లను ఎలా మేనేజ్ చేయాలన్న తలనొప్పి అయితే ప్రతి ఒక్కరికి కనిపిస్తూ ఉంది. సార్, మీరు ఆనియన్స్ పర్చేస్ చేశారు కదా, మార్కెట్ రేట్ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, అసలు ఆనియన్ క్వాలిటీ ఎలా? క్వాలిటీ బాగానే ఉందండి. ఇక్కడ కేజీ 54 రూపాయలు అండి. బయట మనకు ఐడియా లేదు, బయట లాగా ఉందా? ఎంత కొన్నారు ఇప్పుడు మీరు? 54 రూపాయలు అండి, కేజీ 54 రూపాయలు. అంటే ఇప్పుడు చాలా రేట్లు పెరిగిపోతున్నాయి కదా, అన్ని కూడా వంట నూనెలు పెరిగినాయి, ఇప్పుడు చూస్తే ఆనియన్ కూడా పెరిగిపోయింది. ఇవన్నీ కామన్ నీడ్స్, అంటే కంపల్సరీగా డైలీ మనం వంట గదిలో వాడాల్సినవి. ఇంతంత రేట్లు పెరిగిపోతే మరి కామన్ మ్యాన్ బడ్జెట్ ఏంటి? అదే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కామన్ మ్యాన్కి భారంగా ఉంటుంది అండి కొంచెం రేట్ పెరిగిపోవడం వల్ల. చూస్తున్నాం మనం వాళ్ళు మాట్లాడుతుంటేనే కనీసం ఏమి మాట్లాడలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకనంటే ఏదైనా తప్పదు, ఎందుకంటే డైలీ యూజ్ చేసే వస్తువులు కాబట్టి ఇవన్నీ కూడా, అంటే ఆహార పదార్థాలు తప్పనిసరిగా వాడాల్సినవి కాబట్టి మరి తప్పని పరిస్థితుల్లో ఈ రేట్లకి మేము కొనాల్సి వస్తుంది అని అంటున్నారు. మీరు ఏం చేస్తుంటారండి ఇట్లా రెండు ఒకసారి ఏం చేస్తుంటారు? ఆనియన్స్ కొన్నారా మీరు? వెళ్ళారండి పర్వాలేదు, కొన్నామ్మా, కొన్నాము, కొనలేకపోతున్నాం. మార్కెట్లో రేట్ 54 రూపాయలు ఉంది. ఇదివరకు కొనాలనుకున్నా సరే, అప్పుడు కొనాలనిపించింది, ఇప్పుడు కొనాలన్నా సరే 5 కేజీలు తీసుకెళ్ళమని 3 కేజీలు కూడా తీసుకెళ్ళడం కష్టం అయిపోతుంది. మామూలుగా ఎట్ట బతకాల కూడా అవి తీసుకెళ్ళి అర్థం అవ్వట్లేదు. ఏంటి ఎలా కొంటాం? అన్ని రాజుగారు అన్ని రకాల రేట్లు ఇష్టాసారంగా ఉన్నాయి, కానీ రేట్లు సామాన్య మనం కొనుక్కోవాలంటే అది చాలా కష్టమైపోతుంది. ఎట్ట మెయింటైన్ చేయాలి కూడా అవ్వట్లేదు. ఏదో రోడ్డు మీద రోడ్డు పైన కర్రీ పాయింట్ అది పెట్టుకుని బతకాలన్నా సరే దాని డబ్బులు దానికి రావట్లే, ఎట్ట బతకాలో కూడా అర్థం అవ్వట్లేదు, చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే మరి ఇటు ఉల్లిపాయలు రేట్లు పెరిగితే కనుక అన్ని పెరిగిపోతాయి కదా కామన్గా, అంటే ఒక్క ఉల్లిపాయలకే కేజీ దాదాపుగా 60 రూపాయల దగ్గర పెట్టాల్సి వస్తుంది. మరి ఎలాంటి అప్పుడు అసలు మిగతా కాయగూరలు ఏం కొంటా, అంటే మార్కెట్కి 500 తెచ్చినా కూడా 2-3 కూరలు కూడా కొనే పరిస్థితి లేదు. మరి మీరు ఎలా ఉల్లిపాయలు పెద్దది కూడా రేట్లు పెరిగాయి అమ్మా. వంకాయ కూడా 54 రూపాయలు 55 రూపాయలు అంటే మనం ఏం కొంటాం చెప్పండి? కొనలేము, అలాగని మానేలేము, ఏం చేయాలి కూడా అర్థం అవ్వట్లేదు. అది ఇది సామాన్యుల నుంచి మనకు వస్తున్న రెస్పాన్స్ మనం చూసాము. ఎందుకనంటే అటు ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి, ఇటు కాయగూరల ధరలు పెరుగుతున్నాయి, ముఖ్యంగా ప్రతి కూర, ఏ కూర చేయాలన్నా కూడా ఆనియన్ అనేది కంపల్సరీగా వేయాల్సిందే. ఇలా ఉల్లి ధరలు కూడా పెరిగిపోతే కనీసం ఇంకా మేము సామాన్యులు ఏం బ్రతుకుతాం? అసలు సాధారణంగా వంటగదిలో ఉల్లిపాయ లేనిది అసలు పని జరగదు. అట్లాంటి ఉల్లిపాయలు కూడా ఇంత రేటు పెరిగిపోయినాయి, ఇలాంటి పరిస్థితి ఏంటి అని చెప్పి వీళ్ళంతా కూడా అంటున్నారు. అమ్మా, మీరు ఎక్కడి నుంచి మీకు వస్తాయి స్టాక్? మా గ్యాన్ హోల్సేల్ గ్యానాపురం నుండి తెచ్చుకుంటున్నాం. హోల్సేల్ ధర ఇవ్వట్లేదు, 2 రూపాయలు మార్జిన్ ఇస్తున్నారు, అలా పడుతుంది. 2 రూపాయలు మార్జిన్ ఇస్తున్నాడు, కొలగర్లు అవన్నీ ఇక్కడ పోతే మాకేం ఉండట్లేదు. సేలు తక్కువే ఉంది, పెద్దగా ఏం లేదు. వాళ్ళు ఇక్కడ అంటే రిటైల్ వ్యాపారం చేసే రైతులతో ఇప్పుడు మనం మాట్లాడడం, వాళ్ళు కూడా ఒకటే మాట చెప్తున్నారు, హోల్సేల్ ధరల్లో రేట్లు పెరిగాయి కాబట్టి ఇక్కడ మేము రిటైల్స్లో కూడా రేట్లు పెంచాల్సిన పరిస్థితి వస్తుంది, ఖచ్చితంగా ఆ రేట్ల ప్రకారంగానే మేము అమ్మాలి. అంటే రైతు బజార్స్లో ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆ ధరలకు మాత్రమే మేము, అంటే ధర పట్టిక ఏదైతే ఉందో దాని ప్రకారం మాత్రమే సేల్ అనేది చేస్తాము. కానీ ఓపెన్ మార్కెట్స్లో ఇంతకన్నా రేట్ అయితే ఎక్కువగానే ఉంది, అయినప్పటికీ కూడా సేల్ కూడా కొంచెం తక్కువగానే ఉంది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే మనం మొత్తం ఓవరాల్గా కనుక
చూసుకుంటే గనక ఉల్లి దిగుమతి కూడా తగ్గిందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ విశాఖపట్నంలో ప్రతి రైతు బజార్ కి దాదాపుగా 14 క్వింటాల్స్ వరకు కూడా అవసరం అవుతుంది. కానీ ఒక పక్క రేట్లు పెరగడం, మరో పక్క వాతావరణ పరిస్థితులు, ఇతర ప్రాంతాల్లో వరదలు, వీటి వల్ల ఉల్లిపాయ ప్రోడక్ట్ కూడా తగ్గిపోయింది, అంటే ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. దీంతో ఒక్కసారిగా రేట్లు పెరిగిపోయినాయి. ట్రావెల్ అంటే ఎక్స్పెన్సెస్ కూడా బాగా పెంచేశారు అని చెప్పేసి కూడా మనకి చెప్తా ఉన్నారు ఇక్కడ రైతుల నుంచి కూడా, వాళ్ళ నుంచి కూడా మాట్లాడుతూ ఉంటే. మొత్తానికి చూసుకుంటే కనుక కారణం ఏదైనా కానీ ఓపెన్ మార్కెట్లోకి ఉల్లిపాయలు ఇట్లా సాధారణంగా ఏ కాయగూరలు వచ్చినప్పటికీ కూడా వాటి ధరలు అయితే మాత్రం భారీగా పెరిగిపోతున్నాయి. దీన్ని మేనేజ్ చేయడం సామాన్యులకి చాలా కష్టం అవుతుంది అన్నది మనకి ఇక్కడ కామన్ మ్యాన్స్ చెప్తున్నమాట. ఎందుకనంటే ఏ ఐటమ్ తీసుకోవాలన్నా, ఒకవేళ చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ నడపాలన్నా, లేకపోతే ఇంట్లో పిల్లల క్యారేజీలు కట్టి వంట చేయాలన్నా, ఏదైనా కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా కామన్ నీడ్స్ కాబట్టి వీటి మీద ధరలు పెరిగితే కనుక ఆ బడ్జెట్ అనేది మేనేజ్ చేయలేము అన్నది ప్రధానంగా వాళ్ళందరూ కూడా ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక హోల్సేల్ ధరలు కూడా భారీగా పెరిగాయి. ఎందుకనంటే ఇక్కడ ఉల్లిపాయలు ఈ ప్రాంతాల్లో పండే పంట కాదు, ఇతర ప్రాంతాల నుంచి, నాసిక్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వీళ్ళు దిగుమతి చేసుకోవాలి. ఈ దిగుమతి చేసుకునే క్రమంలో కూడా రేట్లు పెరుగుతున్నాయి, అక్కడ ట్యాక్సెస్ పెరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మార్కెట్స్ మీద ప్రభావం చూపిస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. ఏది ఏమైనా ఇవన్నీ కూడా సామాన్యుల మీద మాత్రం పెనుభారం మోపుతుందని చెప్పక తప్పదు. రైట్, థ్యాంక్ యూ అనురాధ.